సూపర్ సక్సెస్ ను అందుకున్న మెగా హీరో రామ్ చరణ్ ను గతంలో మగధిరాలో తన రాజ్యాన్ని కాపాడుకునే పోరాట యోధుడిగా చూశాం అయితే ఇప్పుడు ఆయనను ఒక గొప్ప మహారాజు పాత్రలో చూసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది త్రిబుల చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా హీరో రామ్ చరణ్ ఆహార్యం అభినయం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచింది అయితే ఆయన మరో ఛాలెంజింగ్ రోల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది ఈ చిత్రం తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు బడా దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఆయన మరో భారీ చారిత్రక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది ప్రముఖుల చేత అమిష్ త్రిపాఠి రాసిన లెజెండ్ ఆఫ్ సుహెల్ కంగ్ హూ సేవ్డ్ ఇండియా నవల ఆధారంగా ఓ మూవీని గతంలో ప్రకటించారు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు అయితే కరోనా వల్ల ఆగిపోయింది ఇప్పుడు ఆ చిత్రాన్ని పటాలెక్కించడానికి అమిష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం మొదట బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరును పరిశీలించాడట కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి హీరోయిజాన్ని ప్రదర్శించడమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడం వల్ల చరణ్ ఈ చారిత్రక చిత్రంలో నటించడానికి అంగీకరించారట వాకో ఫిలిమ్స్ కాసా మీడియాతో కలిసి అమీష్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల తో రూపొందనున్నారని తెలుస్తుంది ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం